హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నిన్న సాయంత్రం అయితే మా ఇంటి దగ్గర ఇలా చాలా పెద్ద వర్షం పడిందండి మామూలుగా అయితే హాస్పిటల్కి వెళ్తామని రెడీ అయ్యి బయలుదేరాము ఇంకా వర్షం మొదలైందనమాట ఇంకా దానివల్ల అయితే ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా వర్షం పడిందంటే మాత్రం నాకు పొద్దున్న ఇదంతా కడిగే పని అయితే ఉండిద్ది ఎందుకంటే మేడపై నుంచి నీళ్ళన్నీ ఇక్కడికే వస్తాయి అనమాట ఇంకా ఇదంతా బాగా నల్లగా అయిపోయింది మురిగి మురిగ్గా ఇంకా అందుకని ఖచ్చితంగా కడగాల్సి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ కుండీలు నేను ఇక్కడ కొత్తగా పెట్టాను ఈ కుండీలని అయితే నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నానండి అంటే పోయిన నెలలో నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట పెద్దమావి కూతురిది శ్రీమంతం ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను మావారైతే రాలేదులేండి నేను ఒకదాన్నే పెద్దమావియాలతో కలిసి వెళ్ళాను మా వారు ఎందుకు రాలేదంటే అమ్మాయికి అప్పుడే ఎగ్జామ్స్ ఉండయి అనమాట ఇంకా కాలేజీకి తీసుకువెళ్ళాలని చెప్పి మా ఇంటి దగ్గరే ఆగిపోయాడు ఇంకా పెద్దమావియాల కారులో వెళ్తుంటే వాళ్ళతో పాటు కారులో వెళ్ళాను హైదరాబాదు ఇంకా అక్కడ తీసుకొచ్చాననమాట ఈ కుండీలనైతే మాత్రం ఇప్పుడైతే నేను మీకు ఒకటి చెప్తాను హైదరాబాద్ వెళ్ళేదారిలో భోజనానికి అని చెప్పి ఒక హోటల్లో అయితే ఆగామన్నమాట హైదరాబాద్ దగ్గరలో ఇంకా అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను చూసి గుర్తుపట్టారంట కామెంట్ అయితే చేశారు ఆ కామెంట్ అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత చూశాను అనమాట ఏమని చేశారంటే హోటల్ పేరు రాసి ఆ వారం శనివారం రోజు వెళ్ళామనమాట శనివారం రోజు ఆ హోటల్ పేరు రాసి ఇంకా పలానా చోట మిమ్మల్ని చూశానండి అని చెప్పి కామెంట్ అయితే చేశారు నాకైతే చూడగానే చాలా సంతోషంగా అనిపించింది హైదరాబాద్ దగ్గరలో కూడా నన్ను చూసి గుర్తుపెట్టారా అని నేనైతే వాళ్ళకి వెంటనే రిప్లై ఇచ్చాను చదవగానే గుర్తుపడితే పలకరించకపోయారా సంతోషపడేదాన్ని అని చెప్పి రిప్లై ఇచ్చాననమాట ఇంకా వాళ్ళేమో పక్కన బంధువులు ఉన్నారు కదా పలకరిస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి పలకరించలేదండి అని చెప్పి అయితే మళ్ళీ రిప్లై ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సంతోషం చాలా సంతోషంగా అనిపించింది ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి గడపకి కొద్ది కొద్దిగా బెజ్జాలు పెట్టుకుంటూ వస్తుందనమాట ఎలా బెజ్జం పడుతుందో తెలియలా చెదలైతే అస్సలు కాదు ఇంకా ఒకరోజు కడుగుతుంటే చీమలు వస్తున్నాయి అది చిన్న చీమలు కాదు పెద్ద గండు చీమలు వస్తున్నాయి అనమాట ఇంకా అందుకనే మొన్నే చెక్కలకి చెక్కలకి ఏదైనా బెజ్జాలు పడితే పూడిస్తారులేండి అది పెట్టి పూడ్సేసాను అనమాట బాగా గిట్టిగా అయిపోయింది ఇంకా కొద్దిగా స్క్రబ్ చేసి ఎల్లో కలర్ పెయింట్ వేస్తే సరిపోతుంది ఇంకెప్పుడైనా చెమ్ములకు కానీ బకెట్లకు కానీ ఏదైనా బెజ్జాలు పడినా అదే పెడుతూ ఉంటాను చాలా బాగా గట్టిగా ఉండిద్ది అనమాట రాయిలాగా అయిపోయింది బకెట్కి బెజ్జం పడితే అది పెట్టామంటే ఇంకా కారం కూడా కారదు అంత బాగుండిద్ది అనమాట ఇంకెక్కడైతే ఈ మధ్య అంటులు ఇక్కడే కడిగిస్తున్నానండి ఎందుకంటే ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి అనమాట బయట మొక్కలు ఉన్నాయి కదా మొక్కల్లోకి వెళ్ళిపోతాయి అందుకే ఇక్కడ కడిగిచ్చేస్తున్నాను అంటులు ఏందంటే ఇదివరకు అక్కడ వాషింగ్ మిషన్ నీళ్ళు అంట్లు కడిగిన నీళ్లు బాగా ఎక్కువైపోతా అక్కడ మరీ పాసి పట్టిపోతుంది దానివల్ల ఇక్కడే కడిగిస్తున్నాను ఇంకా ఈ మధ్య కొద్దిగా తగ్గింది అంటే ఇదంతా కడగటం కొద్దిగా తగ్గింది ఏందంటే మా షీరో గడు కొంచెంగా అంటే ఎక్కువగా అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే ఆ కుండీల మీద అలా పాస్ పోసేస్తాడనమాట దానివల్ల ఎక్కువగా కడగాల్సి వచ్చేది ఇప్పుడు కొద్దిగా ఎందుకనో తగ్గించాడు మేడ పైకి వెళ్తున్నాడు లేకపోతే బయటికి వెళ్తున్నాడు బయటికి తీసుకెళ్తున్నాం అనమాట కొద్దిగా కడగటం అయితే తగ్గింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్కన ఈ మొక్కలే గుర్తుపెట్టారా ఈ మొక్కలైతే మొన్న పీకేశామండి ఒక నెల అవుతుందట పీకేసి అంటే ఎందుకు పీకేసామంటే చాలా పెద్దవి అయిపోయినాయి అంట్లు బాగా ఎక్కువైపోయి రోతగా ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇలా ఉంటే చూడటానికి బాగుండిద్ది అంటే మొక్కకి మొక్కకి గ్యాప్ ఉంటే లోపల ఏమన్నా జాగ్రత్త పాములు అట్టండి జాగ్రత్త అన్న భయం ఉండకుండా కొంచెం చూడటానికి అందంగా ఉండిద్ది బాగుండిద్దని చెప్పి ఇంత సైజులో ఉండేటట్టే చూసుకుంటున్నాను అనమాట అందుకే మళ్ళీ వేస్తాంలే అని చెప్పి మొత్తం అయితే పీకేసాము అంట్లు ఉండేలేండి ఇంకో ఇటువైపు అంట్లు అయితే చాలా ఉండేవి అవన్నీ పెడతా కొద్దిగా వానలు పడ్డాక అప్పుడు పెడతామని అయితే ఆగాను ఇంక ఇక్కడైతే చూడండి మరి దడుచుకుంటారేమో అంత తోతగా ఉంది హెల్త్ బాగోక అస్సలు చిమ్మట్లేదండి మొక్కలకి నీళ్లు పట్టేసి వదిలేస్తున్నాం అంతే అసలు చెప్పట్లేదు నెల రోజులు అయిపోయిందనమాట ఈ నెల రోజుల్లోనే ఎలా తయారైందో చూడండి అసలు మామూలుగా కాదు పిచ్చి మొక్కలు అంటే కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడైతే అయితే ఏమైనా మొక్కలు అవి కొట్టేస్తా ఉన్నానమాట కొట్టేసినవన్నీ కూడా ఇలాగే పడేసి ఉంచుతున్నాను ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు లేదని చెప్పి ఇలా ఉందనమాట మొత్తం ఇదిగోండి ఇక్కడ బాగా పాసపెట్టిపోతుందనమాట అంట్లు గడిగిన ఇక్కడ కదా అంటులు గడిగేది అప్పుడు ఇక్కడ ఆ పైప్ ఏమో వాషింగ్ మిషన్లో వచ్చే నీళ్ళు అనమాట రెండు ఎక్కువైపోయి పొద్దున్న నీళ్ళు సాయంత్రానికి కూడా ఇంకట్లేదు అనమాట ఇంకా అందువల్ల అంట్లయితే అక్కడికి మార్చేసాను కడగటానికి ఇంక ఇక్కడ కరివేపాకు అంటే కరివేపాకు మొక్కకి ఆకులకి చుక్కొచ్చేసింది బాగా ఇంకా అవి కూడా కొట్టేసుకుంటా మొత్తం నీట్గా చేసుకుంటామని అయితే ఇంకా మొదలు పెట్టాను ఆ పాసి బాగా నీట్గా రావాలంటే తడేమి లేకుండా మూడు రోజులు అయింది బట్టలు కూడా ఉతికి వాషింగ్ మిషన్లో నీళ్ళు కూడా అక్కడికి రాకూడదని చెప్పి మూడు రోజులు అయితే బాగా ఎండబెట్టేసాను చాలా రోజులు మించి ఇలాగే ఉంది కదా అంట్లు కూడా ఇక్కడ ఆపేసి అవుతుంది ఒక పది రోజులు ఇంకా బాగా ఎండిపోయింది ఇంకా చిమ్మితే బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది నిన్న వర్షం పడి వర్షం పడింది కదా నిన్న నిన్న పొద్దున్న చేశాను అనమాట ఇది నిన్న పొద్దున్న చేయటం వల్ల కొంచెం సేవ్ అయ్యా లేకపోతే వర్షానికి మళ్ళీ తడిసి మళ్ళీ కొద్దిగా ఇది అయిపోయింది మళ్ళీ ఇంకో రెండు రోజులు ఎండబెట్టాల్సి వచ్చేది అనమాట ఇక్కడ నిన్న పొద్దునే చిమ్మేశాను ఇంకో వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట మళ్ళీ ఇక్కడికి నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి ముందు ఇంతవరకు క్లీన్ చేస్తాం అని చెప్పైతే ముందు ఈ అంతా తీసేస్తున్నాను ఈజీగానే వచ్చేసింది బాగా ఎండిపోయింది అనమాట నీళ్ళు లేకుండా చేశాను అసలు నీళ్ళు ఏం పడకుండా చేశాను ఒక మూడు రోజుల నుంచో ఏమో బాగా ఎండిపోయింది చూడండి అట్ల అట్లగా వచ్చేసింది అనమాట ఈజీగా ఇప్పుడు నేను వీడియోస్ ఆపేసిన నుంచి కూడా పొలమ్మను తీసేసాను అంటే పోలమ్మ పనికి రావట్లేదు అనమాట ఇప్పుడు పాలం వచ్చి ఉంటే నాకు బాగోలేని నెల రోజులు కొద్దిగా అమ్మేసారి చేపించేదాన్ని కానీ పాలమ్మని తీసేసానమాట పొద్దున్నే రావట్లేదు అని చెప్పి తను వచ్చేసరికి ఏడవుతుంది వాకిలు చిమ్మటానికి అంటే వాకిలు చిమ్మిచ్చి అంటలు కడిగిస్తాను కదా ఇంకా వాకిలు చిమ్మటానికి ఏడవుతుందని చెప్పి ఇంకా పొద్దున్నే రమ్మంటే రాను అంది ఇంకా సరే మానేసి అని చెప్పి ఒక రెండు నెలలు అయితే వాకిలు నేనే చుమ్ముకున్నా అంటులు కూడా నేనే కడిగేసుకున్నాను అనమాట ఇంకా మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి అంటే వాళ్ళ అమ్మ కూడా చేసిద్ది పని వాళ్ళ అమ్మకి చెప్పాను అనమాట హైదరాబాద్ వెళ్తున్నాను ఒక మూడు రోజులు చెయ్యి అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మకి చెప్పాను ఇంకా అప్పటి నుంచి వాకిలైతే నేనే చుమ్ముకుంటున్నాను అంట్ల వరకు వాళ్ళ అమ్మ చేత కడిగిస్తున్నాను అనమాట పొలమ్మ వాళ్ళ అమ్మ చేత అంట్లు వరకు కడుగుతుంది ఇంకా వాకిలైతే నేనే చిమ్మేసుకుంటున్నాను ఇంకేముంది ఒకసారి ఇలా చేసామంటే ఇది అందుకే వారానికి ఒకసారన్నా చిమ్ముకుంటే ఇంత కష్టం ఉండదు ఒక నెల పేరుకున్నాం అనుకో ఇలాగే ఉంటుందని మరీ చాలా చిరాకు ఇది మొత్తం కూడా నేను ఇప్పుడు ఒకేసారి చేయను కొంచెం కొంచెంగా చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఏంటంటే అప్పుడు మళ్ళీ వాషింగ్ మిషన్లో నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి అంటే మళ్ళీ దాన్ని ఎండబెట్టడానికి ఇంకో రెండు రోజులు ఆవాల్సి వచ్చిందని చెప్పి ముందు ఇదంతా శుభ్రం చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చెప్పాలి అని అనుకున్నాను అంటే నన్ను కామెంట్లో చాలామంది రోజు వీడియోలు పెట్టండి అక్క రోజు వీడియోస్ చేయండి అని చెప్పి చాలామంది కామెంటులు అడుగుతున్నారు నేనైతే నిజం చెప్పాలంటే అసలు వీడియోసే ఆపేద్దాం అనుకున్నా మొన్న హెల్త్ బాగా ఆపేసినప్పుడే ఇలా రోజు పెట్టమని ముందు కూడా వచ్చేయనమాట కామెంట్లు చేయలేములే ఆపేద్దాం రోజు పెట్టమంటున్నారు కదా ఆపేద్దామని చెప్పి అసలు మా వాళ్ళకి కానీ అసలు నేను అందరికీ చెప్పేసాను ఆల్మోస్ట్ ఇంకా పెట్టని వీడియోస్ హెల్త్ పాడవుతుంది రోజు పెట్టాలన్నా నేను పెట్టలేకపోతున్నాను ఇటు మొగ్గం అవ్వట్లేదు అంటే నాతో అవ్వట్లేదు అని చెప్పి నేను ఆపేద్దామని చాలా చాలామందికి చెప్పేశాను కానీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నన్ను వద్దు ఆపొద్దు ఇంత రీచ్ వస్తుంది ఇంత ఇంతవరకు వచ్చి ఇప్పుడు ఆపుతా విందని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు చెప్పి నన్ను నచ్చజెప్పి సగం వాళ్ళే పెట్టిస్తున్నారనమాట చాలా లేండి ఇక్కడ డైరెక్ట్గా మా బంధువులతో కానీ తెలిసిన వాళ్ళతో కానీ వాళ్ళందరికైతే నేను ఇంకా పెట్టననే చెప్పాను నేను పెట్టలేను అటు ఇంట్లో పని ఇటు వీడియోల పని నేను చేయలేకపోతున్నాను మగం పని కూడా అవ్వట్లేదని చెప్పి ఇలా మాటలు జరిగినాయి అనమాట ఇంకా వాళ్ళే కొద్దిగా నన్ను మార్చి ఇలా మళ్ళీ పెట్టేలాగా అయితే చేస్తున్నారు అదండి రోజు వీడియోలు పెట్టడం అంటే అంత తేలికైన విషయం అయితే కాదు నిజానికైతే నాకు తెలిసినంత వరకు ఈ మూడు నెలలు నాకు హెల్త్ బాగా ఒక వీడియోస్ పెట్టలేదు కానీ దానికి ముందైతే నేను ఇంట్లో ఇంత పని చేసుకుంటూ మొగ్గు నేస్తూ కూడా నేను వీడియోస్ బాగానే పెట్టానని అనుకుంటున్నాను వారానికి రెండు తగ్గలేదు కదా బాగానే పెట్టాను కానీ ఒకటి ఏంటంటే మనం ఒళ్ళు బిగబెట్టి కొద్ది రోజులు మాత్రమే పనిని ఫాస్ట్గా చేయగలుగుతాం కానీ అదే ఫాస్ట్గా కంటిన్యూ చేయాలి అంటే మాత్రం మన హెల్త్ ఖచ్చితంగా పాడవుతుంది ఆడవాళ్ళ హెల్త్ పాడైందంటే మాత్రం ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఆడవాళ్ళందరికీ తెలిసే ఉండిద్ది ఇల్లు ఎలా పడితే అలా ఉండిద్ది ఎక్కడ పని అక్కడే ఉండిద్ది అది ఇంకా అసలు చెప్పలేని ఇదనమాట అందుకని నా హెల్త్ని బట్టి నేను నా ఓపికని బట్టి నేనైతే ఇంకా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను రోజూ పెట్టమంటున్నారు కదా అని నాకు పెట్టాలని ఉంటుంది అడుగుతున్నారు కదా పెట్టాలని ఉంటుంది కానీ రోజు వీడియోస్ పెట్టాలంటే మాత్రం పెట్టలేను మరి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నాకు వీలైనంత వరకు ఎక్కువగా పెట్టడానికే చూస్తాను అనమాట నా హెల్త్ కొంచెం బాగోలేనప్పుడు కొద్దిగా స్లో చేస్తాను నాకు ఓపిక ఉన్నంత వరకు ఫాస్ట్గా పెట్టడానికే చూస్తాను ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్లో నీళ్లు రాగానే అసలు ఎక్కువసేపు కూడా లేదు వెంటనే లాగేసింది ఇంకిపోయినాయి అనమాట ఇంకైతే ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి